ప్రెసిడెంట్ గారి పెళ్ళం కథ వెనుక ఒక నిజం చెప్పాలంటే కథ వెనుక కథే ఎక్కువ ఉంది. ఎలాగంటే యాక్చువల్గా నేను 90 నుంచి చాలా బిజీగా ఉన్నాను, 91లో ఇంకా బిజీగా ఉన్నాను. ఆ బిజీలో నాగార్జున గారు కోదండరామరెడ్డి గారు, అంతకుముందు కోదండరామరెడ్డి గారికి చేశాను నేను సినిమాలు చేయాలనుకోవడం, కోదండరామరెడ్డి గారు నన్ను కలవడం. నేనప్పుడు ఆశపడింది ఏంటంటే నాగార్జున గారు అనేది సడన్గా చెప్పారు, బట్ నా మనసులో ఉన్న ఒక చిన్న ఆశ ఏంటంటే చిరంజీవి గారికి ఒక డిఫరెంట్గా విలేజ్ది చెయ్యాలి అని. అది నన్ను ఇన్స్పైర్ చేసిన సినిమా ఏంటంటే నా అక్కినే నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన మంచి రోజులు వచ్చాయని ఒక సినిమా, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వచ్చింది. దానిలో చిన్న అవుట్లైన్ మాత్రం తీసుకొని, చిన్న ఇది ఇన్స్పిరేషన్ తీసుకొని సెకండ్ హాఫ్ అంతా మార్చుకొని దానిలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ మార్చుకొని వర్కౌట్ చేశాను. అది చిరంజీవి గారి కోసం నేను కోదండరామరెడ్డి గారికి చెప్పాను. చెబితే ఆయన అన్నారు ఇది ఏదన్నా కొంచెం వీళ్ళ చిన్న హీరోకైతే బాగుంటుందేమో అండి, పెద్ద హీరోలకు బాగోదేమో అన్నారు. సరే ఇక ఆయన వదిలేశాను, ఆ కథని అలా పెట్టాను. ఇలా దర్శన రాజు గారు ఆ తర్వాత ఒక వారం రోజులు నాకు ఫోన్ చేసి నాగార్జున గారు మనతో చేయాలనుకుంటున్నారు, మీ గురించి కూడా అడిగారు, మీరు వచ్చి లైన్ చెప్తారా అని. టక్కన నాకు ఫ్లాష్ అయింది, చెప్తాను సార్ అన్నాను. ఇద్దరం ఆ తర్వాత ఒక టైం ఫిక్స్ చేసుకొని ఫ్లైట్లో వస్తూ ఉంటేనే దొరసమరాజు గారికి చెప్పాను లైను. ఆయన చాలా బాగా నచ్చింది, బట్ అప్పట్లో నేను ఉన్న బిజీకి కథ చెప్పకముందే అడ్వాన్స్ తీసుకుంటూ ఉండేవాడిని. అలాగే ఇచ్చేశారు కూడా ఆయన, నేను కథ చెప్పకుండానే ఇచ్చారు పాపం దొరసమరాజు గారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక వెంకటేక్నేర్ గారికి చెప్దామండి ఫస్ట్ అన్నారు. ఓకే అన్నాను. అన్నపూర్ణ స్టూడియోకి 4:30కి వెళ్ళాం ఆఫీస్లో. వెంకటేక్నేర్ గారికి దొరసమరాజు గారికి హాఫ్ అన్ అవర్ చెప్తే, కోదండరామరెడ్డి గారికి ఒక పావు గంట చెప్తే, వెంకటేక్నేర్ గారికి 1 అవర్ చెప్పగలిగాను. అంటే నేను జనరల్గా స్పాట్ ఇంప్రూవేషను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అలవాటు నాకు. పైగా నేను డైలాగ్స్ అనేది ఎప్పుడు ఇది చేస్తాను కాబట్టి, వాయిస్ రికార్డర్లోనే రికార్డ్ చేస్తూ ఉంటాను కాబట్టి రాసి అలవాట్లేదు, వాటి ఇంట్లో బాగా వస్తుంది. ఇక దాన్ని చెప్పాను. వెంకటేశ్వర గారు నవ్వి 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 సెకండ్ హాఫ్ ఇది ఇమీడియట్గా నాగార్జునకి చెప్పేద్దాం ఈరోజు ఈవినింగ్ అని. ఈవినింగ్ 6:30కి ఆయన ఆఫీసు, వెనకాల ఆయన గెస్ట్ హౌస్ ఉండేది అన్నపూర్ణ స్టూడియోలోనే, ఒక పెద్ద రాయి కానుకున్న గెస్ట్ హౌస్ ఉండేది. అక్కడికి రమ్మన్నారు, నాగార్జున గారు వచ్చారు, అక్కడ కూర్చుని ఆయనకి చెప్పాను. చెబితే ఆయన యాక్చువల్గా దొరసమరాజు గారే అన్నారు, మార్నింగ్ ఎయిర్పోర్ట్లో వస్తూ ఉంటే ఫ్లైట్లో నాకు చెప్పారు, మళ్ళీ మధ్యాహ్నం 4 గంటలకే మన వెంకటేశ్వర మిమ్మల్ని ఇప్పుడు ఇంత నవ్విస్తున్నారు, నాగార్జున గారికి చెప్పింది 1 అవర్ 45 మినిట్స్ చెప్పేశా. ఆల్మోస్ట్ నాకు తెలిసి క్లైమాక్స్ తప్ప అదే సినిమా విత్ డైలాగ్స్. చెబితే ఆయన అద్భుతంగా ఫీల్ అయ్యి లేచి హగ్ చేసుకొని, ఈ సినిమానే కాదు నా నెక్స్ట్ సినిమా కూడా మీరు రాయాలి, మీరు అసలు మెడ్రాసులు కాదు హైదరాబాద్ వచ్చేయాలి అని ఆ తర్వాత కూడా చాలాసార్లు అన్నారు. ఇంకొకటి నాది కండిషన్ అని, ఏంటి సార్ అని, ఈ సినిమాలో మీరు నాదముని అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశారు. అవునండి, నాదముని అనే క్యారెక్టర్, వాడి పక్కన సాంబ్రాణి అని ఉంటాడు. నాదముని నేను అనుకుంది కోట శ్రీనివాసరావు కాదు, మీరు చేస్తే చాలా బాగుంటుందని, చాలా బలవంతం చేసి. లేదు సార్, చాలా కమిట్మెంట్లు ఉన్నాయి, దాదాపు 20 సినిమాలు రాయాలి నేను ఈ సంవత్సరం, ఇబ్బంది వచ్చేస్తుందని సున్నితంగా తప్పించుకున్నాను. ఇక బ్రహ్మాండంగా ఆయన లైక్ చేశారు కాబట్టి వెంట వెంటనే దొరసమరాజు గారు కూడా నాకు అమౌంట్స్ అన్నీ కూడా అవసరం, ఆయన ఇచ్చిన డబ్బుతోనే నేను మెడ్రాస్లో ఇప్పుడు కూడా ఉంది పాండిబజార్లో ఫ్లాట్ కొన్నది, దొరసమరాజు గారు ఇచ్చిన డబ్బుతోనే కొనుక్కున్నాను. బ్రహ్మాండంగా రాసాము, బ్రహ్మాండంగా జరిగింది అంతా స్క్రిప్టు. ఆ తర్వాత క్యారెక్టర్స్ అవి ఇవి వచ్చి మరోసారి అడిగారు, 2 విషయాలు నన్ను అడిగింది. కోటా శ్రీనివాసరావు గారి వేషం మీరు వెయ్యాలి అనే ఒక విషయం, కోదండరామరెడ్డి గారు కూడా అంటే నాగార్జున గారు చెప్పుంటారు. ఇంకో విషయం ఏంటంటే చంద్రమోహన్ బదులు మురళీమోహన్ ఎలా ఉంటారు అని. అబ్బెబ్బెబ్బెబ్బే, అసలు ఈ సినిమా తీస్తే చంద్రమోహన్ కోసమే తీయాలండి, నాకు కొన్ని ఉంటాయి లెక్కలు హీరోతో పాటు ఏ సినిమాకైనా, ఈవెన్ అల్లరల్లుళ్ళు అనేవాడిని కథ చెప్పగానే చెప్పాను నాగార్జున గారికి, వాణిశ్రీ గారు యాక్ట్ చేస్తేనే ఈ సబ్జెక్ట్ చేయాలండి లేకపోతే చేయకూడదు అని.
అలాగే నేను రిక్షా వాడప్పుడు కూడా చిరంజీవి గారికి, క్రాంతి గారికి, అందరికీ చెప్పాను. ఫస్ట్ అనుకోండి డైరెక్టర్ కోదండ రామిరెడ్డి. ఈ రిక్షావాడ సినిమా ఇప్పుడున్న ట్రీట్మెంట్ అయితే కోదండ రామిరెడ్డి అయితేనే తీయాలండి, లేకపోతే మానేయాలి. మళ్ళీ కోడి రామకృష్ణ అయితే అది వేరేగా వేరే సబ్జెక్ట్కి వెళ్ళాలి, ఇంత లైటర్ విన్ని ఆయన హ్యాండిల్ చేయలేరు అని కూడా చెప్పాను. ఓపెన్గా చెప్తున్నాను, చెప్పాను. అప్పుడు ఆయన వాళ్ళ అదేం లేదు, ఇప్పుడు కథ మారిస్తే ఇబ్బంది వస్తుంది. అలా కాదు, అంకుశం కోదండరామరెడ్డి గారు తీలేరు, ప్రెసిడెంట్ గారి పెళ్ళం కోడి రామకృష్ణ గారు తీలేరు అని చెప్పాను. ఎందుకంటే అది లైట్ లైట్గానే పై పైనే ఉండాలి, దాంట్లో అన్ని సినిమాకి సంబంధించింది. అలాంటివి రామకృష్ణ గారికి ఇష్టం ఉండదు. మా అమ్మ నాన్న పెరుమాళ్ళు, మా ముత్తాత నాగయ్య, ఇలాంటి ఎలాగని రాశాను. అవన్నీ చంద్రమోహన్ చెప్తేనే ఈజీగా తీసుకుంటారు తప్ప ఇంకే ఆర్టిస్ట్ చెప్పలేరు అని చెప్పాను. అలా చంద్రమోహన్ని ఫిక్స్ చేశాం. వరుసగా కోట చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు కోట. అతని అసిస్టెంట్ సాంబ్రాణి, నాదముని క్యారెక్టర్, నారదముని అనేది కామెడీ. ఈ సత్యనారాయణ గారు అదే అదిరిపోయింది సినిమా. ఇక ఆ సినిమాలో ఒక ఇంకో గమ్మత్తు ఏంటంటే, నాకు జరిగింది ఆ సినిమా జరుగుతున్నప్పుడు నేను మెడ్రాసులో చాలా సినిమాలు రాస్తుండేవాడిని. నాకు సడన్గా ఫోన్ అర్జెంటుగా రావాలంటే, మామూలే ఎల్లుండి అంటే రావాలంటాం, రెండు రోజుల్లో రావడం వెళ్ళడం అలాగే ఉండేది అప్ అండ్ డౌన్. అర్జెంట్ రేపే రావాలండి అని కో డైరెక్టరు ఈయన చలసన్ రామారావు గారు ఫోన్ చేస్తే, సరే మరుసటి రోజే వచ్చాను. ఓ సీనే ఆగిపోయిందండి. ఏంట్రా బాబు, నిన్ను వస్తే అందరూ ఆ రోజు ఎక్కడో అవుట్డోర్లో ఉన్నారు. నేను అవుట్డోర్కి వెళ్ళాను ఫ్లైట్ దిగాక. వెళితే సార్ నిన్న మీ వల్ల సీన్ ఆగిపోయిందండి అన్న నాగార్జున గారు. ఏం సీన్ అండి అది అంటే, చిన్నదే కానీ చాలా మీరు విచిత్రంగా రాస్తారు కదా అని చంద్రమోహన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే రాయిలా కూర్చోమని రాసేశారు. రాయిలా అంటే బిగుసుకొని కూర్చోమనే చంద్రమోహన్ని. ఏంటి అది నాకు అర్థం కాక తమాషగా రాస్తారు కదా అని కోదండరామరెడ్డి గారు అన్నారు. వాళ్ళ వంక చూసి ఏదో స్క్రీన్ అది ఇవ్వండి, నిన్న సీన్ పేపర్ చూసి ఏమండి ఇది రాయిలా కూర్చో కాదు, ఈ ఫేర్ చేసిన ఆయన తప్పు చేసుకున్నట్టున్నారు, రా ఇలా కూర్చో అదండి ఇది అంటే అందరు నవ్వేశారు. కోదండరామరెడ్డి ఏమండి మరి అంటే అదేనండి మరి అది ఫోన్లో అడిగినా చెప్పేవాడిని అన్న అంటే అప్పుడు అన్నారు నాగార్జున గారు మాట, నెక్స్ట్ సినిమాగా మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో నాతోనే ఉండాలండి సెట్లో, మీరు ఉంటేనే వర్కౌట్ అవుతాయి మీ డైలాగులు, నేను చూస్తున్నాను కదా అన్నారు. అది నిజంగానే నెక్స్ట్ అల్లరల్లుడికి దానికి ఒక కండిషన్ పెట్టి పర్ డే అని ఒక అమౌంట్ నేను సెట్లో ఉండడానికి అనేది ఫిక్స్ చేసి శివప్రసాద్ రెడ్డి గారితో, పాపం శివప్రసాద్ రెడ్డి గారితో నన్ను ఉంచారు సెట్లో. వాణిశ్రీ గారి డిక్షన్ అయినా కానీ, ఆయన డిక్షన్ అయినా కానీ, ఆ బ్రహ్మానందం డిక్షన్ అయినా కానీ, కోట డిక్షన్ అయినా కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యాయి. నేను ఎన్ని రోజులు ఆడియో ఉన్నప్పుడు, ఎన్ని రోజులు వాళ్ళది ఈ పార్ట్ షూటింగ్ పార్ట్లో డైలాగ్ పార్ట్ ఉండిందో అన్ని రోజులు ఉన్నాను ఆ సినిమాకి. ఈ సినిమాలో ఇంకో గమ్మత్తు ఏంటంటే, ప్రెసిడెంట్ గారి పెళ్ళాంలో ఆ ఉమ్మ కావాలి. ఫుల్ స్క్రిప్ట్ ముందే నేను చెప్పడం వల్ల, ఆ తర్వాత నేను జనరల్గా నా సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పడతాను. అలాగే నాకు వేటూరు గారన్న, ఆత్రేయ గారన్న ప్రాణం కాబట్టి వాళ్ళకి నేనే చెప్తే మంచి వస్తాయని అవుట్పుట్. ఉమ్మ కావాలి అండ్ సెకండ్ హాఫ్లో అంతా దాని మీద పెద్ద ఒక ఎపిసోడే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అరేదో అమ్మాయి ఇంకే అమ్మాయి ఏదో ఇంగ్లీష్ వస్తువు అడుగుతుందిరా, ఇచ్చే ఇచ్చే అంటుంటాడు చంద్రమోహన్. ఆ అమ్మాయి ఉమ్మ కావాలి అనేది ముద్దుని అక్కడే మొదలైంది అది. నేను చెప్పాను అందరు చాలామంది ముద్దులు అనుకుంటారు, కాదు నాది చూసే వాళ్ళు మలయాళంలో కాపీ కొట్టారు అని ఆ డైరెక్టర్ నాకు చెప్పారు, తన్మాంబి కొంబత్తి డైరెక్టర్. ఆ ఉమ్మ కావాలి అనేది నేను చెప్పడం వల్ల ఈ కిరవాణి గారు ఉమ్మ కావాలి అని ఆయన పల్లవి రాయడం, అది వేటూరి గారు అలాగే ఈ దాన్ని ఇది చేయడం, అదంతా జరిగింది. బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది వాళ్ళకి సినిమా. సాంగ్స్ అన్నీ సూపర్ హిట్, వేటూరు గారు అదరగొట్టేశారు, అంతా బ్రహ్మాండంగా చేశారు. ఈ సినిమాలో ముందే స్క్రిప్ట్ ఉంటే వచ్చే లాభాలు, అంటే నాకెప్పుడు ఇన్స్పిరేషన్ ఏంటంటే, మన పాతకాలం స్క్రిప్ట్లు గుండమ్మ గారి గుండమ్మ కథ లాంటివి చూస్తే మనం వాళ్ళ పాటల్లోనే కొన్ని సినిమాలో ఉన్న మాటలు కూడా వస్తాయి, అంత కోఆర్డినేషన్ ఉండేది. ఆ డైలాగ్స్ నరసరాజు గారు రాసినా, ఆ పాటలు పింగళ నాగేంద్రరావు గారు రాసినా కోఆర్డినేషన్ అంత పర్ఫెక్ట్గా ఉండేది అప్పట్లో.
ఆ ప్రొడ్యూసర్స్ అలా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళే ఈ దొరసామరాజు గారు, కోదండరామరెడ్డి గారు లాంటి వాళ్ళు. నేను అలా రాయడమే నాకు ఇష్టం. నేను లెఫ్ట్ రైట్ ఎంత రాస్తాను, లెఫ్ట్ అంత ఇంపార్టెంట్గా రాస్తాను. ఎంత క్లీన్గా అంటే ఏ శారీ కట్టుకుందో కూడా, ఏ కలర్ శారీ కట్టారు, తల్లు ఏం పూలు ఉన్నాయి, ఎలా ఆవేశంగా తిరిగింది, అవన్నీ చాలా జాగ్రత్తగా రాసి ఇచ్చే అలవాటు ఉంది నాకు మొదటి నుంచి. దానివల్ల బ్రహ్మాండంగా తీశారు కోదండరామరెడ్డి గారు, అద్భుతంగా తీశారు. ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ అంటే నిజంగా అనిపించింది, గొప్ప మనిషి కూడా ఆయన. ఒకరోజు నన్ను, నేను రేపు వెళ్ళిపోతున్నానండి ఇలా చెన్నై అంటే ప్రెసిడెంట్ గారు వెళ్ళాం క్లైమాక్స్ అప్పుడు, అంటే ఈరోజు రష్ చూద్దాం అనుకుంటున్నా అన్నపూర్ణ స్టూడియోలో, చూసి తప్పులు ఏమన్నా ఉంటే చెప్తారా అని. అసలు ఎవరన్నా అంత పెద్ద డైరెక్టర్ మాట అంటారండి, ఖైదీ డైరెక్ట్ చేసేసిన డైరెక్టరు 10 ఏళ్ళ తర్వాత తప్పులు ఏమన్నా ఉంటే చెబుతారా అని అంటారా? అసలు ఆ మాటకే నేను యాక్చువల్ రష్ చూశాను. వెళ్ళి చూశాక మరి ఆయన చెప్పారుగా తప్పులని, ఇతకి ఎవరిని మీరు, అమ్మాయి ఇంటికి వస్తుంది మీనా, తలుపు తీసే కౌంటర్ షాట్ చంద్రమోహన్ది లేదండి, సెషన్లోనే ఉన్నారు, నిజమండి రాసుకో రామారావు అని చెప్పి అవి మళ్ళీ తీశారు. అలాంటి షార్ట్స్ కూడా చెప్పాల్సి వచ్చింది నేను. జనరల్గా మాకు ముత్యాల సుబ్బయ్య గారు వాళ్ళ దగ్గర అలవాటు అన్నీ కూడా, ఈ కలికాలంలో ఆ సాంగ్ అయితే ఇంట్లో తీసే థీమ్ సాంగ్ మొత్తం ఆయన ఇక్కడ నుంచి తిరుపతి, మెడ్రాస్ నుంచి తిరుపతి వెళ్ళేలోపు ఇలా 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 తీద్దామని చెప్పేవాడిని. అలవాటు ఉండటం వల్ల నాకు బాగా విజన్. ఆయన అంత గొప్ప డైరెక్టర్ అన్నమాట. దీంట్లో ఇంకో గమ్మత్తయింది ఏంటంటే, ఈ కొత్త ఈయన మన కోటా శ్రీనివాసరావు గారు పక్కన బ్రహ్మానందాన్ని వద్దా వాళ్ళని వద్దామా అని అనుకున్నారు. బ్రహ్మానందం హీరో సెటప్లో వేశాం ఫ్రెండ్స్గా, దానిలో డైలాగులు కూడా ఉంటాయి. అప్పుడప్పుడే బిజీ అయిపోతున్నాడు బ్రహ్మానందం బాగా. నా చిత్రమళారి చిత్రం కూడా రిలీజ్ అయింది, ఇంకా బాగా బిజీ అవుతున్నాడు, డేట్లు తీసుకుని ఉన్నారు ఇళ్ళు, అందుకే కొన్ని సీన్లో కనిపించాడు. దాని మీద ఒక డైలాగ్ కూడా ఇప్పటికీ ఉంటుంది సినిమాలో, ఏంట్రా ఈ మధ్య ఒకరోజు వస్తావు ఒకరోజు రావు ఏంట్రా అంటే, ఒక సీన్లో ఉంటాడు ఒక సీన్లో ఉండడు అతను. దాని మీద నేను రాస్తే నవ్వుకొని అది కూడా చెప్పారు నాగార్జున గారు. ఇంకో దీంట్లో తమాషా అయిన విషయం ఈ సినిమాలో నాకు బాగా గుర్తున్నది ఏంటంటే, ఇది కన్నడలో అప్పుడు మంచి పోటీ వచ్చింది, ఎవరు రీమేక్స్ చేయాలని దీన్ని కన్నడలో ఎవరు అంటే రవిచంద్రన్ అని ఉపేంద్ర అని అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు నేను దొరసామరాజు గారిని అడిగాను, ఇలా కన్నడ నాకే కదండి రైట్స్ ఉంటే అది ఇది అంటే, కాదండి 50-50 మనకి, ఓ పని చేద్దాం ఏంటి, మీరు ఇంక్లూడింగ్ కన్నడ నాకు ఇచ్చేసేయండి, మీకు ఇంకో 2 లాక్స్ ఎక్స్ట్రా ఇస్తానన్నారు. కన్నడలో అంతకంటే రాదుగా అప్పట్లో అని చెప్పి నేను ఓకే అని ఆయనకి ఇచ్చేసాను, నాకు ఇచ్చేశారు, నేను సైన్ చేసి ఇచ్చేసాను. నాకు ఇప్పటికి నువ్వు వస్తూ ఉంది ఇదిగా ఉంది. దర్శవరాజు గారి గొప్పతనం కూడా చెప్పడానికే చెప్తున్నాను. ఆ తర్వాత ఒక 3 మంత్స్కే ఈయన రవిచంద్రన్ కనుక్కుంటే ఇద్దాం అనుకున్నారు, అన్నీ జరిగాయి. వీళ్ళే ఎవరో తీద్దాం అనుకున్నారు మంచోళ్ళు, అక్కడ కేసీఎన్ చంద్రు వాళ్ళు అనుకుంటా. ఆ టైంలో రాజ్కుమార్ గారు వాళ్ళందరూ అనుకొని అక్కడ కన్నడ రీమేక్స్ ఏ లాంగ్వేజ్ నుంచి కూడా చేయకూడదు అని ఒక సిస్టమ్ తెచ్చారు 92లో. తేడం వల్ల ఆ సినిమా తీలిపోయారు, ఆగిపోయింది. అంటే స్టార్ట్ చేశారు మామూలుగా ప్రీ ప్రొడక్షన్ పనులు, ఆగిపోయింది. ఆగిపోయాక ఆ తర్వాత నన్ను సాయి ప్రకాష్ అనే డైరెక్టర్ అక్కడికి పిలిపించి, అతను చాలా సినిమాలు రాసినప్పటికే మాలశ్రీ ఇతను మన ఆర్టిస్టు ఉండేవాడు, అన్ని సినిమాలు వాళ్ళిద్దరే, మా పేరు గుర్తు రావట్లేదు, ఆయన ఎంపీగా కూడా చేశారు. వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు. అప్పుడు సార్ నాకు ప్రెసిడెంట్ గారి పెళ్ళం ఇక డైరెక్ట్గా తీకూడదు సార్, మీరు ఏదన్నా నాకు చేసి పెట్టగలరంటే చెప్పాను, అయితే చేస్తానండి ఒకసారి దొరసామరాజు గారి దగ్గర డబ్బులు ఆయనతో మాట్లాడాలని చెప్పి, అది నా ప్రాబ్లంలేండి అని చెప్పి వాళ్ళకి వస్తానని చెప్పి బెంగళూరు దొరసామరాజు గారి ఆఫీస్ మా ఇంటి దగ్గరే గోపాలకృష్ణ రోడ్లో వెళ్ళి, సార్ చెన్నైది సార్, మీరు ఎక్స్ట్రా ఇచ్చి ఉన్నారు నాకు 2 లక్షలు, నేను వేరే వాళ్ళతో ఇప్పుడు అది చేస్తున్నాను, బట్ అదే ఉండదు మారుస్తాను, హళ్ళి హీరో అంటే విలేజ్ హీరో అని శివరాజు కుమార్ యాక్ట్ చేయబోతున్నాడు, నేను వెళితే అయిపోతుంది 3 రోజుల్లో పని అని చెప్పాను. చెప్తే ఆయన దొరసామరాజు గారు అన్నారు, నేను డబ్బులు తీసుకోనండి, ఆ రోజు మీరు ఒప్పుకొని ఇచ్చారు కదా, నాకేదో అక్కడ వర్కౌట్ అవ్వలేదు, గవర్నమెంట్ రూల్ ఇచ్చింది, మీరు ఎందుకు, ఒకవేళ చేస్తుంటే వేరేగా ఉండేది కదా, నేను ఎంత కమ్మేవాడినో, కనుక మీరు బాటికి మీరు వర్కౌట్ చేసుకోండి అన్నారు పాపం.
నేను చాలా నిజంగానే నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినట్టు అయింది. డబ్బులను అసలు వద్దన్న ఆయన అంత మంచితనాన్ని ప్రొడ్యూసర్ అయ్యండి. ఆ తర్వాత వెళ్ళడం నేను హళ్ళి హీరో అని ఆ సినిమానే శివరాజ్ కుమార్తో చేశాను. అది మంచి హిట్ అయింది. ప్రెసిడెంట్ గారి పెళ్ళం సూపర్ డూపర్ హిట్. September 20th అనుకుంటుంది అయ్యింది. ఇక ఆ తర్వాత నాగార్జున గారు ఇమ్మీడియట్గా నన్ను పిలిచి బలవంత చేసి అల్లరల్లుడు, అది కూడా 3 డేస్లోనే వర్కౌట్ చేసి చెప్పాను ఆయనకి. ఇక మంత్గా ఆయన మీద వర్కౌట్ అవుతుంది అనే దాని మీద. అది ప్రెసిడెంట్ గారి పెళ్ళం, ప్రెసిడెంట్ గారి పెళ్ళం. ఆయన టైటిల్ ఒప్పుకోవడం కూడా నాగార్జున గారికి నేను మోటే చెప్పాను, టైటిల్ ప్రెసిడెంట్ గారి పెళ్ళం అని. అంటే ప్రెసిడెంట్ గారి పెళ్ళం మీద ఏంటండి అని అనలా ఆయన అసలు. అనకుండా ఒప్పుకోవడం కూడా గ్రేట్. అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కొన్ని చూస్తూ ఉంటాయి, నాకు అనిపిస్తూ ఉంది. బట్ ఎనీహో అద్భుతమైన టీము, అద్భుతమైన టీం వర్క్, అద్భుతమైన సినిమా ప్రెసిడెంట్ గారి పెళ్ళం. ఇది మీతో పంచుకుంటున్నందుకు, దీన్ని చూస్తున్న అందరికీ కూడా వెండి వెన్నెల ప్రేక్షకులకు వీక్షకులకు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళకి షేర్ చేసేవాళ్ళకి అదేదో పక్కన బెల్ నొక్కే వాళ్ళకి నొక్కని వాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత అంజలులు సమర్పించుకుంటూ వెండి వెన్నెల టీంని ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ తోటపల్లి మధు.